మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2020 సంవత్సరం మే నెల 4వ తారీఖు అనగా సోమవారం ఈ దినపు దేవుని యొక్క వాగ్దానంతో కూడినటువంటి వాక్యం యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం ఇలాగూ రాయబడింది, యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు తన లేఖనము దీవించును గాక. దేవుడు నీతిమంతుడు, ఆయన యథార్థపరుడు, ఆయన పరిశుద్ధుడు. అటు దేవుడు రోజున మనుషుల్లో కలిగినటువంటి ఆపదల్లో, కష్టాల్లో, నష్టాల్లో, మనుషుల్లో కలిగి ఉన్నటువంటి ఏదో ఒక నీతిని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏ మనుషుడు కూడా పరిపూర్ణమైనటువంటి నీతిమంతుడు కాదు. కనుకనే దైవవాక్యం చెప్పబడుతున్నటువంటి మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని. కనుక ఒక్కడు కూడా సంపూర్ణమైనటువంటి నీతిమంతుడుగా లేడు. కనుక పరిపూర్ణమైనటువంటి నీతిమంతుడు ప్రభు యేసుక్రీస్తు, ఆయన చేసిన త్యాగం ద్వారా ఆయన ఆశ్రయించినటువంటి మనుషులందరూ కూడా నీతిమంతులు అవుతున్నారు. కనుక యేసుక్రీస్తునందు ఉన్నటువంటి నీతి ఈ రోజున మనల్ని బ్రతికిస్తూ ఉంది. అందుకని అంటాడు ఆయన, యెహోవానకు నేనే నీతి విషయంలో పేరు పెట్టి నేను పిలిచున్నానని. దేవుడు పిలిచిన వాడు గొప్ప దేవుడు. అటు దేవుని యొక్క పిలుపుకు లోబడి లోకపు ఆశలను, పాపములను విడిచిపెట్టి నీతిగా బ్రతికినప్పుడు నీతి రాజ్యంలో మీరందరూ వాసులవుతుందని ప్రభు నామపేట తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. మీ కొరకు చిన్న ప్రార్థన నాతోటి ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి, ప్రేమ గల దేవ, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, నీవు మమ్మల్ని పిలిచి బ్రతికించి అయా ఈ లోకంలో సజీవు లెక్కలో ఉంచావు కనుక సజీవుడు అయిన నిన్ను స్తుతించి ఆరాధించి నీ వైపు చూసిన ప్రతి మనుషుని ఈ లోక పాప బంధకం నుండి, శ్రమల నుండి, బాధల నుండి, అప్పుల నుంచి విడిపించి నీ నీతి రాజ్యం కొరకు ప్రభు సిద్ధపడినట్లుగా అయా ప్రతి ఒక్కడు నీతి కలిగి జీవించి నీ రాత్రి నీ నీతి రాజ్యంలో ప్రవేశించే భాగ్యము దయచేయమని యేసు నామం ద్వారా అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.